అమ్మ చెప్పండి, అసలు ఏంటి, అసలు బీసీ ఏదో అంటున్నారు, అసలు బీసీ డిక్లరేషన్, మరి బీసీ డిక్లరేషన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా లేదా? మరి ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అని అంటే, ఇప్పుడు బీసీకి ఇప్పుడు మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మా దాసు సురేష్ గారు ఇప్పుడు ఢిల్లీలో కూడా మాకు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ గురించి అని అనేసి, బీసీ జనగణన గురించి అని అనేసి పోరాడుతున్నాడు ఆయన అక్కడ. ఆ బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము ఇక్కడ ఈ దీంట్లో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకని అంటే, ఇప్పుడు మహిళలకు కూడా ఇంతకుముందు 33% అని అనేసి మహిళలకి 33% రిజర్వేషన్ ప్రకటించారు పార్లమెంట్లో ప్రకటించారు, కానీ బీసీ వాళ్ళకి ఇప్పుడు బీసీ మహిళలకి ఎంతని ప్రకటించాడు ఆ లెక్క ఏంటో కూడా తెలియదు. ఇంతవరకు అత్యంత వర్గాల వాళ్ళకే అది చెందుతుంది, కానీ ఇప్పుడు బీసీ మహిళల కంటే 65% ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలకు కూడా చదువులో రిజర్వేషన్ కావాలా, జాబ్లో రిజర్వేషన్ కావాలా, స్కూల్లో రిజర్వేషన్ కావాలా, కాలేజీలో రిజర్వేషన్ కావాలా, ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ ఉండాలని అనేసి మాది బీసీ తరపు నుంచి ఏమంటే, మేము కూడా మహిళలు అందరం కూడా గొంతింపి ఈరోజు మాట్లాడుతున్నామని అంటే, ఈరోజు మా కడుపు మంట ఏందో మాకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి తెలియపరచాలని అనేసి. ఇంకోటి జనగణన అనేది మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మరి ఎలక్షన్ గురించి వచ్చినప్పుడు, కామారెడ్డిలో వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు మరి జనగణన గురించి అని అనేసి లెక్కింపు చేసి మీది మీకు ఏదో తేలుస్తామన్నారు. మరి ఆయన అక్కడ చెప్పినందుకు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేయాలి కదా, మరి దానికి కష్టమవుతుంది, ఇంత కష్టమవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని అనేసి చెప్తున్నారు. అంత ఖర్చు కాకుండా ఉండాలని అంటే మరి ఈ ఖర్చులను ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మరి మూసీనది అంటున్నాడు, మూసీనదికి మరి 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి బీసీ రాజ్యాధికార సమితి అడుగుతుంది ఈరోజు. ఎందుకనంటే ఇప్పుడు మహిళలకి ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఇచ్చారు, ఆ రిజర్వేషన్ గురించి మరి మా రిజర్వేషన్ ఏందో మాకు లెక్క తేల్చాలి కదా. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మొత్తానికి కూడా ఎవరికైనా సరే మహిళలు అనేది కూడా అందరూ ఒకటే, అందరూ సమానమే. సమానమైనప్పుడు కూడా మరి అత్యంత వాళ్ళకి అది చెందేటట్టు కూడా అవ్వచ్చు కదా. అదేదో కూడా మా బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా మాకు ప్రకటించాలని చెప్పేసి మా బీసీ తరపు నుంచి బీసీ రాజ్యాధికార సమితి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా నేను గర్దించి అడుగుతున్నా. అంటే జనరల్ ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు అంటే, ఆయన చెప్పి కూడా 8 నెలలు అయింది, 8 నెలల తర్వాత ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? మరి 8 నెలల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నామండి. రాహుల్ గాంధీ గారు 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తారన్నాడో అది రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పారు. సరే 8 నెలలు అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాకు 1 సంవత్సరం టైం ఇవ్వని చెప్పండి, ఇవ్వండి అని చెప్తున్నాడు. కానీ అది ఏది ఊస లేదు, ఏమి ఇచ్చేటట్టు పరిస్థితి లేదు. ఉద్యమం చేస్తేనే ఇప్పుడు ఏదైనా గొలికి వస్తుంది. ఇది రెడీ అవుతుంది ఉండంగా కూడా, ఎందుకంటే ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా మహిళలు బయటకు వస్తున్నారు, మహిళలు బయటకు వస్తే మాత్రం ఇది మహిళలు ఇంకా ఏందని అంటే, మహిళలకు 33% ప్రకటించారు ఆ రోజు. ఈ రోజు మహిళలకి ఎక్కడ కూడా అది అనేది కూడా వాళ్ళు బయటికి తీసుకురావట్లా, ఏదో మహిళలకి ఇచ్చాము కూర్చున్నాము చెప్పాము అయిపోయిందని అని అనుకుంటున్నారు. కానీ మహిళలకి ఏ మహిళలకి ఇచ్చారు మీరు? అత్యంత మహిళలకి ఇస్తున్నారా లేకపోతే ఏ మహిళలకి ఇస్తున్నారు? ఇక్కడ కూటికి లేని వాళ్ళు ఉన్నారు, మహా కష్టపడి చదివిపిస్తున్నారు, వాళ్ళ కాలేజీలో సీటు కొనాలంటే లక్షలు లేవు వాళ్ళకి, వాళ్ళకి రిజర్వేషన్ కావాలా? అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డబ్బు లేక కూడా ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఏందని అంటే, మా పిల్లలు కూడా బాగుపడతారు, మా పిల్లలు కూడా చదువుకుంటారు, మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మాకు ఈ వంతన మేము ఈ పోరాటంలో మేము కూడా పాల్గొన్నాం కాబట్టి ఇది మేము దీనికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా పోవటానికి మేము బీసీ తరపున అందరిని కలుపుకొని కూడా బీసీ కులాలు ఎన్నున్నాయి అన్నీ కలుపుకొని కూడా మహిళలను కూడా ముందు ముందుగా మేము ఉద్యమించడానికి రెడీ ఉంటాం.